And for all your filmy updates, please subscribe to Dot Entertainment. Hi, welcome to Dot Entertainment. Big Boss Season 4 నాలుగో వారంలోకి ఎంటర్ అయింది. సోమవారం ఎపిసోడ్ మొదలవడంతో బిగ్ బాస్ స్వాతి దీక్షిత్ కి ఇంటి సభ్యులతో పర్ఫార్మెన్స్ కార్యక్రమం పెట్టాడు. అభిజిత్ తో రొమాన్స్, నోయల్ తో ఫాదర్ సెంటిమెంట్ బాగానే చేసింది. ఈ స్కిట్ లో మోనల్ అక్క ఏడుపు హైలైట్. గత కొన్ని రోజుల నుండి ట్రయాంగిల్ లవ్ లో మునిగి ఏడవడం మర్చిపోయిన మోనల్ అక్క ఈరోజు రెండు కళ్ళల్లోంచి రెండు బకెట్ల నీళ్లు కార్చేసింది. గంగవ్వ అవినాష్ తో కామెడీ స్కిట్ చేసింది. ఇవి అంత గొప్పగానూ లేవు, అలాగే మరీ చెత్తగానూ లేదు. ఇక హౌస్లో ఒక కొత్త విచిత్రమైన ట్రాక్ వెలుగులోకి వచ్చింది. హౌస్లో జోకర్లా హడావిడి చేస్తున్న అవినాష్ అరియానాతో ప్రేమ కబుర్లు మొదలుపెట్టాడు. ఎప్పటిలాగే అరియానా ఇన్నోసెంట్ ఫేస్ కావాలని పెట్టి అవినాష్తో, నువ్వు ఎంత కామెడీ చేస్తున్నా మేం భరించాలి, అదే నేను ఏమైనా అంటుంటే నువ్వు ఫీల్ అయిపోతున్నావు అంటూ డిస్కషన్ మొదలుపెట్టింది. పక్కనున్న సోహెల్కి అర్థమయ్యి హౌస్లో అంతా బ్రదర్స్ సిస్టర్స్లా ఫీల్ అవుతున్నావా అనడం, కొంతమంది అమ్మాయిలే సిస్టర్స్, అందరూ కాదు అంటూ అవినాష్ డిస్కషన్ మొదలుపెట్టాడు. రోజులానే 22వ రోజు ఎపిసోడ్ ఏదో నామమాత్రంగా ఎటువంటి జోష్ లేకుండా సాగింది అని చెప్పొచ్చు. ఇక సోమవారం అనగానే ఎలాగూ ఎలిమినేషన్ కోసం నామినేషన్స్ ఉంటాయి కాబట్టి ఈసారి డిఫరెంట్ కాన్సెప్ట్తో నామినేషన్స్ ప్లాన్ చేశాడు బిగ్ బాస్. అఖిల్కి సోహెల్కి బ్లాక్ అండ్ వైట్ డ్రెస్సులు ఇచ్చి కాంట్రాక్ట్ కిల్లర్లా ఒక రూమ్లో ఉంచాడు. మిగిలిన ఇంటి సభ్యులకు ఒక్కొక్కరికి 10,000 ఇచ్చి బిగ్ బాస్ బజర్ మోగినప్పుడు ఒకరు లోపలికి వెళ్ళి ఎవరిని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నారు, ఎందుకు నామినేట్ చేశారు అని చెప్పి తన దగ్గర ఉన్న 10,000 ఇవ్వాలి. మొదటిగా ఈ మధ్య పెద్దగా జోకులు లేకుండా దద్దీగా హౌస్లో తిరుగుతున్న అమ్మ రాజశేఖర్ స్వాతి దీక్షిత్ని నామినేట్ చేశాడు. ఆ అమ్మాయి ఎవరితో పెద్దగా కలవడం లేదని కారణం చెప్పాడు. విషయం ఏంటంటే స్వాతి కొత్తగా వచ్చింది కాబట్టి వెంటనే ఎలా కలుస్తుంది, హౌస్లో పెదరాయుడుగా తిరుగుతున్న అమ్మ రాజశేఖర్కి ఇది తెలియకపోవడం విడ్డూరం. ఇంతకీ అసలు విషయం అది కాదు. వచ్చినప్పటి నుంచి స్వాతి అమ్మ రాజశేఖర్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. మిగతా వారిలా మాస్టర్ మాస్టర్ అంటూ బిస్కెట్ల వర్షం కురిపించడం లేదు. అందుకు మమ్మీ సార్కి ఈగో హర్ట్ అయ్యి స్వాతిని నామినేట్ చేశాడు. ఆ మాటకొస్తే ఏదో వేరే లెవెల్లో ఎంటర్టైన్మెంట్ చేస్తుందని వైల్డ్ కార్డ్తో ఎంటర్ చేశారు, కానీ ఆమె నుంచి అనుకున్నంత ఎంటర్టైన్మెంట్ వర్కౌట్ అవడం లేదు. తర్వాత మెహబూబ్ వెళ్ళి అభిజిత్ని నామినేట్ చేశాడు. ఉక్కు హృదయం టాస్క్లో మమ్మల్ని గల్లీ బాయ్స్, స్ట్రీట్ గొడవ అన్నాడు అని కారణం చెప్పాడు, కానీ రీజన్ కరెక్ట్గా అనిపించలేదు. అభిజిత్ వీళ్లతో కలవడం లేదు, స్ట్రాంగ్గా ఉన్నాడు, ఇతను వెళ్ళిపోతే బెటర్ అనే ఫీలింగ్తో నామినేట్ చేసినట్లు అనిపించింది. అలాగే హారిక మెహబూబ్ని నామినేట్ చేసింది. ఉక్కు హృదయం టాస్క్లో ఎక్కువ చేశాడు అని రీజన్ చెప్పింది. అరియానా లాస్యాని నామినేట్ చేసింది. తన గురించి హౌస్లో చాలామంది ఇరిటేట్ అవుతున్నారు అని చెప్పి నన్ను హర్ట్ చేసింది అని రీజన్ చెప్పింది. ఇక సుజాత వచ్చి ఎప్పటిలాగే కుమార్ సాయిని నామినేట్ చేసింది. అతను ఎవరితో కలవడం లేదని రొటీన్ రీజన్ చెప్పింది. కుమార్ సాయి కర్మ ఏంటో కానీ ఏ ముహూర్తాన బిగ్ బాస్ హౌస్లో అడుగు పెట్టాడో కానీ ప్రతి వారం ఒకే రొటీన్ రీజన్తో నామినేట్ అవుతున్నాడు. అతను ఎవరితో కలవడం లేదు అనే రీజన్ ఇంటి సభ్యులకు ఎలా ఉంటుందో తెలియదు, కానీ ప్రేక్షకులకు మాత్రం తెగ బోర్ అనిపిస్తుంది. ఆ సింపతితో అతనికి ఓట్లు కూడా పడుతున్నాయి. ఇక ఎక్కువ డబ్బులు వచ్చిన అఖిల్ను సేవ్ చేశాడు బిగ్ బాస్. తక్కువ డబ్బులు వచ్చిన సోహెల్ని నామినేట్ చేశాడు. ఇక బిగ్ బాస్ హౌస్ లీడర్గా ఉన్న గంగవ్వకి మినహాయింపు ఉండడంతో నామినేట్ చేయడానికి లేదు. అయినా గంగవ్వని నామినేట్ చేసినా ఎలాగూ ఓట్లు వేసి ఎంటర్టైన్మెంట్ కోసం సేవ్ చేసేస్తారు. కాబట్టి ఆటలో అరటిపండు గంగవ్వ గురించి కామెడీ తప్ప సీరియస్గా మాట్లాడుకోవడం వేస్ట్. కంటెస్టెంట్ నామినేట్ చేసిన విధానం, వాళ్ళు చెప్పిన రీజన్స్ అస్సలు బాలేదు. అసలు ఈ కాన్సెప్ట్ చాలా బోర్ అనిపించింది. మొత్తానికి ఈ వారం ఎలిమినేషన్ కోసం నామినేషన్ల ప్రక్రియతోనే ఎపిసోడ్ సాగిపోయింది. ఓ పక్క ఐపీఎల్ గట్టి పోటీ ఇవ్వడం, రెండో వారం నుంచి బిగ్ బాస్ టీఆర్పీ కాస్త తగ్గిన తరుణంలో బిగ్ బాస్ ఇంకా ఏదో మ్యాజిక్ చేయాలి. టోటల్గా ఎలాంటి ఎంటర్టైన్మెంట్ లేని సోమవారం ఎపిసోడ్లో నస ఎక్కువ పస తక్కువ అని చెప్పొచ్చు. అండ్ ఫర్ ఆల్ యువర్ ఫిల్మీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు డాట్ ఎంటర్టైన్మెంట్. ఫర్ ఫిల్మీ అప్డేట్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు డాట్ ఎంటర్టైన్మెంట్. హాయ్, దిస్ ఇస్ నభానటేష్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు డాట్ ఎంటర్టైన్మెంట్.